కాబట్టి నెల్లూరు నుంచి మొదలు పెడితే దామరంచు వరకు వీటిని పర్యావరణ ఇసుక తీసుకున్నామని ఈ విషయాన్ని రైతులు చూడవలసిందిగా కోరుతున్నామని 2BH ఇసుక తీసుకున్నాం కాబట్టి రైతులు గాని నాయకులు గాని వీటి వల్ల ఇబ్బందులు ఏర్పడితే ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం వచ్చి పరిష్కరించాలని ఎంఆర్ఓ రాజేశ్వరరావు తెలిపారు. నమస్కారాలు. వెల్దుర్తి మండలం ఉండబడే హల్దీబాగ్ నుండి 2 బెడ్రూమ్ల కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2BHKకు శాండ్ ఇస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మా గౌరవ కలెక్టర్ గారు ఈ 2BHKకు తప్పకుండా హల్దీబాగ్ నుంచి ఇసుకించడానికి ఆదేశించినందున మన సమీప అంటే మన జిల్లాలోని సమీప మండలాల్లో 2 బెడ్రూమ్ల పథకం కింద ఇల్లు నిర్మాణం జరుగుతుంది. కాబట్టి అటు ఇల్లు నిర్మాణానికి ఈ మండలం నుంచి మెల్లూరు నుంచి మొదలెడితే దామరంచ వరకు ఈ పరిభాగ ప్రాంతం నుంచి ఇసుక తీసుకోవడం అనుమతించింది. కాబట్టి ఈ ఇటు విషయాన్ని రైతులు చూడవలసిన కోరుతున్నాం. ఎందుకంటే 2BHK ఇసుక తీస్తున్నాం కాబట్టి చాలామంది రైతులు నాయకులు లోకల్ పబ్లిక్ కొద్దిగా వ్యతిరేకత చేస్తున్నారు. కాబట్టి ఆ వ్యతిరేకత మానుకొని ఈ ఇసుక తీసుకున్న సహకారం చేయడం కోరుతున్నాం. ఒకవేళ మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే కార్యాలయంకి వచ్చి వినవించవచ్చు, పరిశీలించవన్ను పరిశీలించి దాని పర్యవసానము ఎలా ఉంటుందో చూసుకోగలము. ఎందుకంటే మీకు అయ్యే నష్టాన్ని పూడ్చడానికి ఆలోచిస్తాం కానీ రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఆలోచిస్తున్నాం. కాబట్టి మీది మంచి మనసుతో ఉండవలసిన కోరుతున్నాం.